మసిమాను వచ్చే ఎన్నికల్లో కేపి వివేకానంద గారికి మా కాలనీ తరపున నేను ఇక్కడ సొసైటీ ట్రెజరర్ని మా వివేకానంద గారికి చాలా 99% ఆదర్శనగర కాలనీ నుంచి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓట్లు ఖచ్చితంగా ముందుకొచ్చేస్తారు. ఏంటంటే ఆయన చేసే పనులు ఎప్పటికప్పుడు కాలనీ వాసులకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఎమ్మడంటేనే రోడ్లు వేయించడం కానీ చెట్లు కరెంటు ఫోల్కి నాయించడం కానీ ఇప్పుడే జిహెచ్ఎంసీకి వాళ్ళ పరిధిలో ఉన్న అన్ని పనులన్నీ ఎంటి వెంటనే ఫోన్లు చేసి కాలనీకి చాలా సౌకర్యాలు కల్పించాడు అతను. మీ ఆదర్శ్ నగర్లో కాకుండా మిగతా అన్ని డివిజన్లలో కూడా ఆయన పనితీరు అలానే ఉందనుకుంటా? ఓకే మేడం, మిగతా వాళ్ళని కూడా కనుక్కున్నాము అన్ని డివిజన్లో కూడా, వాళ్ళు కూడా అక్కడ కూడా మంచిగా స్పందించారు, చాలా బాగా పనులు చేస్తున్నాడు మా వివేకన్న. మనం అందరూ కూడా అతని కోఆపరేషన్ చేసి మనం అంత డివిజన్లో కూడా పనిచేయాలని అనుకుంటున్నాం మేడం. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచే అవకాశం ఉందంట? 100% 99.5% వివేకానంద అన్నగారు చాలా గెలుస్తాడు, మళ్ళా మూడో హ్యాట్రిక్ సాధిస్తాడు కూడా. ఆయన పరిపాలనలో మీరు లబ్ధి పొందారా? మేము లబ్ధి అంటే మా కాలనీ చేస్తే మేము లబ్ధి పొందినట్లే. మా కాలనీ వాసులందరూ 100% సాటిస్ఫాక్షన్ ఆయన పనులు. మా కాలనీలో నీట్గా రోడ్లు వేయించాడు, అన్ని విధాల వాటర్ కానీ జిహెచ్ఎంసీ ద్వారా పనులు చేయించడం కానీ రోడ్లు వేయించడంలో కానీ అన్ని విధాలుగా మాకు సహకరించాడు. మేము సొసైటీ తరఫున కూడా ప్రజలకి చెప్పి మా అన్నగారు ఎప్పటికప్పుడు వివేకన్న గారు ఇట్లా పనులు చేస్తున్నాడు అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము, వాళ్ళు కూడా మంచిగా చేస్తున్నారు. వాళ్ళు ఓటు ఖచ్చితంగా అన్నకి ఈసారి బ్రహ్మాండంగా అత్యధిక మెజార్టీతో మా కాలనీ వాసులు గెలిపిస్తారు. నమస్తే. కేసీఆర్ మన కేసీఆర్ ఉన్నాడు కదమ్మా, మా సార్ ఉన్నాడు కేసీఆర్ సార్, ఆయన భగవంతుడు. మాకు పింఛన్లు ఇస్తుండు, అంత ఇస్తుండు, ఇండ్లు ఇస్తుండు, అన్నీ ఇస్తుండు, మాకు బాగా చేస్తుండు. ఆయన మళ్ళీ రావాలి అంటే కోరుకుంటున్నాం. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా? మన ఎమ్మెల్యే సార్కి మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, మళ్ళీ జితాయించాలి, ఆడికి పోవాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ఎమ్మెల్యే సార్కి మాట్లాడాలి, మళ్ళీ ఆయన వస్తాడు మళ్ళీ కూడా. మనకి ఎవరు లేరా అపోజిషన్? ఎవరు లేరా ఇక్కడ కూడా? ఎవరైనా ఉంటే కానీ ఆయనకు తీసుకొస్తాం మళ్ళీ మేము. ఆయన కూర్చుని పెడతాం, అసెంబ్లీకి పంపిస్తాం, మొత్తం ఆయనకే ఇస్తాం మేము. ఎందుకు ఆయనకే ఎందుకు? ఎందుకంటే అందరికీ మంచిగా చేస్తుండు కదమ్మా, అందరికీ రైతు బంధు ఇస్తుండు, ఇండ్లు ఇస్తుండు, పెళ్లి పైసలు ఇస్తుండు, బట్టలు ఇస్తుండు, అందరికీ మంచిగా చేస్తుండు. ఇక అందరికీ మంచి చేస్తున్నాడు, ఆయనే ఎంచుకోవాలి కదా. మనకు ఏం గొడవలు లేవు, ఏం లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం చాందంగా ఉంది. కేసీఆర్ సార్ మంచిగా చేస్తుండు, ఇక మంచిగా చేస్తున్నవారికి ఎంచుకోవాలి మనము. వచ్చే ఎలక్షన్స్లో బీజేపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు మరి అప్పుడు? అలా వాళ్ళు బీజేపీలు చేసినోళ్ళు వాళ్ళు లీడర్ చేసుకుంటారు. మేమైతే కేసీఆర్ దక్కున్నాం. ఒక్కళ్ళుంటే అయిపోదు కదా, జనాలందరూ మొత్తం, జనాలు మొత్తం మా ఏరియా మొత్తం, జనాలు కొత్తపూర్ మండల్ ఏరియా మొత్తం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మళ్ళా కేసీఆర్ వస్తాడు తప్పకుండా. మాకు ఆయన కొడుకు వస్తాడు, ఆయన బిడ్డ వస్తుంది, సిద్దిపేట ఆయన హరీష్ రావు కూడా వస్తాడు. అందరు మళ్ళా ఏడ జాగాలు ఉన్నా ఆ జాగాలో మందరు కూర్చుంటారు, ఏం భయం లేదు. నమ్మకం ఉంది వాళ్ళతో, మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అంటూ చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే మేడం. కేసీఆర్ఏ గెలుస్తారు అనుకుంటాం మేడం. మీరు ఎవరికి ఓటేద్దాం? మేము కేసీఆర్కి. ఎందుకు? అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఓసేస్తున్నాము. మా పాపకు డిపెండ్ అవ్వం, పింఛన్ వస్తుంది, మా మమ్మీకి వస్తుంది పింఛని. ఇక్కడ వివేకాడు బాగా వర్క్ చేస్తున్నారు, దానివల్ల మేము బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాం మేడం. ఇక్కడ నియోజకవర్గంలో వివేకానంద పరిపాలన మంచినే ఉందండి? ఉంది మేడం, ఏం ప్రాబ్లం లేదు, మంచి రోడ్లు వేస్తున్నాడు, అభివృద్ధి చాలా వరకు బాగా అవుతున్నది వివేక గారు. కొంతమంది సరిగ్గా చేయట్లేదు అని అంటారు మేడం, ప్రతిపక్షాలు అంటారు, అది కామన్. అది వర్క్ అయితే బాగా చేస్తున్నారు వివేక్ గారు, అభివృద్ధి చాలా బాగుంది మేడం. రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ చాలా చేస్తున్నారు. రీసెంట్లీ మొన్న ఇక్కడ వేసారు ఒకటి బ్రిడ్జి, చూడండి మీరు, బాగున్నది. వివేక్ గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు? లేరు మేడం, ఇవ్వలేరు. బీజేపీకి లేరు, కాంగ్రెస్కి ఇవ్వలేరు, గట్టి పోటీ ఇవ్వలేరు మేడం. ఆయనే గెలుస్తారు ఈసారి, వివేక గారే వస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ గెలుస్తారు? టీఆర్ఎస్ఏ గెలుస్తారు మేడం, వివేక్ గారే గెలుస్తారు ఇక్కడ. అండి నమస్తే అండి, నా పేరు మహేశ్వరి. మేము వివేకానంద నగర్ కాలనీలో ఉంటాము. కేసీఆర్ గారే గెలుస్తారండి, ఆయనకే ఓటేస్తాము. మీరు ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ ఏపీ అండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి? ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. ఇక్కడ 10 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎలా ఉంది? ఇక్కడ చాలా మంచిగా ఉందండి,
ఇక్కడ అయితే మాత్రం ఎవరికి ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది. మీ చుట్టుపక్కల ఏమన్నా సమస్యలు? ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నమస్తే అండి. నమస్తే మేడం. రాజేశ్వరి, పి రాజేశ్వరి. ఇక్కడే సుభాష్ నగర్లో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీకి గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ఏ గెలుస్తారు. ఎవరికి ఓటు? ఆయనకే ఓటు వేద్దాం అనుకుంటే ఇస్తాం మేము. ఎందుకు బీఆర్ఎస్కే ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనే అన్ని నడిపించేదే ఆయన కదా, వేరే వాళ్ళకు లేదు కదా, అందుకోసం ఇక్కడే కేసీఆర్కే ఇస్తాము. అందరూ కేసీఆర్ అంటేనే బాగా ఇదవుతారు. ఈ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా? బాగానే చేస్తున్నారు. చూస్తున్నారా ఆయన పరిపాలన అవన్నీ మీరు చూస్తున్నారా? అంతా బాగానే ఉంది. ఆయన వచ్చినప్పటి నుండే మనకు పరిపాలన మంచిగా నడుస్తుంది. సరే, కప్పల్సరి వస్తాయిలేండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాం. వచ్చే ఎలక్షన్స్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఈయనకు. ఎవరికి? ఎందుకు టీఆర్ఎస్? ఏదో కొన్ని పనులు చేస్తున్నాడు కదా, పనులు మంచిగా అనిపిస్తున్నాయి, చేస్తున్నాడు, మంచిగా అనిపిస్తుంది. అతను సాటిస్ఫై ఉన్నారా ఈ గవర్నమెంట్ పరిపాలనలో? బాగానే ఉంది, మంచిగా ఉంది. ఈ లోకల్ ఎమ్మెల్యేది పరిపాలన ఎలా ఉంది? ఎవరు? మన ఈయన వివేకన్ మంచిగానే ఉన్నాడు. ఆయన కూడా మాకు చేస్తుండే మా బస్తీలు, రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ చేస్తున్నారు, బాగానే ఉంది, మంచిగా ఉందండి. అంతా బాగానే ఉంది మాకు. గట్టి పోటీ ఏదన్నా ఉందా ఇక్కడ ఈ నియోజకవర్గం? గట్టి పోటు అంటే దేని గురించి గట్టిపోటు? ఆయనకి రాజకీయ పరంగా కానీ మంచి పనులు అయితే మాకు మా బస్తీకి కానీ బాగా చేస్తున్నాడు, మాకు కలిసిమెలిసి మంచిగా ఉన్నది. వచ్చే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఆ ఎమ్మెల్యేకే ఓటేస్తాం? ఆయనకే వేస్తాం మేము. సురేష్, ఇక్కడ చింతల్లో ఉంటాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ వస్తారండి. అంటే ఆయనే ఎందుకు? రోడ్స్ డెవలప్మెంట్ కానీ అన్ని డెవలప్మెంట్స్ బాగా చేశాడు, మంచి మంచి పథకాలు పెట్టాడు, బాగా చేశాడు. ఇంకేమైనా మార్పులు కోరుకుంటున్నారా? ఏం మార్పు లేదు. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేది ఎలా ఉంది? వివేక్ ఓకే, బాగున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఆ ఎమ్మెల్యేనే గెలిపించుకుంటున్నారా మీరు? ఓకే, షూర్. టీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డా ఓకే. టీఆర్ఎస్కి ఎందుకు అంటే మీకు పథకాలన్నీ మీకు లబ్ధి పొందారా మీరు? కేసీఆర్ కిడ్స్ అని అవి బాగానే పెట్టారు కదా అన్నీ. అంటే మీ ఇంట్లో వాళ్ళకి పెన్షన్స్ రావడము, డబుల్ బెడ్రూమ్స్? పెన్షన్స్ అనేది ఏం లేదు. ఓకే, పెన్షన్స్ మా ఇంట్లో ఏం లేదు కానీ అన్నీ పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి కానీ మీరు లబ్ధి పొందారా లేదా? లబ్ధి పొందాము. నమస్తే అండి. నమస్తే. లక్ష్మీనారాయణ రెడ్డి. 18 ఇయర్స్. వచ్చే ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏదో టీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నా. మీరు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కు. ఎందుకు? ఇది బాగానే చేస్తున్నాడు కదమ్మా, పబ్లిక్ బాగానే చేస్తున్నాడు, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అంతగా ఏదో కరెంటు 24 అవర్స్ ఇస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా మీరు లబ్ధి పొందారా? అదే, లబ్ధి పొందిన వాళ్ళు పొందుతున్నారు, ఎవరన్నా కానీ పొందుతున్నారు కదా. అదేమో. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది? లోకల్ ఎమ్మెల్యే వివేకానంద గౌడు పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. ఆయనకి గట్టి క్యాండిడేట్ ఎవరైనా ఆపోజిషన్ ఉన్నారనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు లేరమ్మా, గట్టి క్యాండిడేట్ ఎవరు లేరు అనుకుంటా. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఉండారు కానీ అంత లేదులే. సో మీ ఓటు బీఆర్ఎస్కే అంటారు? బీఆర్ఎస్కే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. చెప్పండి మేడం. మీ పేరు? సుమన్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను 6 ఇయర్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్? డెవలప్మెంట్ బాగుంది, అందరికీ అన్నీ అందుతున్నాయి టైంకి. లబ్ధి పొందారా బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొస్తున్న పథకాల? కంపల్సరీ పొందారు. మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా? లోకల్ ఎమ్మెల్యే కూడా బాగాలేదు, బాగా వివేక్ గారు ఇంకేమైనా చేంజెస్ కోరుకుంటున్నారా ఈ నెక్స్ట్? చేంజెస్ అంటే కొంచెం మంది అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, అది ప్రూవ్ చేసుకుంటే బెటరు. ఇంకా మిగతా అంతా బాగానే ఉంది, ఐటీ కూడా బాగానే ఉంది, రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా మెజారిటీ ఎక్కువ వస్తుంది? కంపల్సరీ వస్తుంది ఎక్కువ. ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ నియోజకవర్గం? ఇక్కడ ఇందులో అంటున్నారు, ఇందులో అయితే ఎవరు లేరండి, కంపల్సరీ వివేక్ గారు వస్తారు. నమస్తే తాత. నమస్తే. ఎక్కడ నుంచి వచ్చినావు? మెదక్ నుంచి. ఎక్కడ ఉంటారు ఇక్కడ?
వచ్చే ఎలక్షన్ లో ఎవరు కోటేస్తావు? పెన్షన్ ఇస్తుండనా? ఇంకా ఏం చేయాలి? చేస్తే మంచిగా ఉంటున్నావు. పెన్షన్ ఎంత ఇస్తుండు? 2000. మరి ఎట్టేస్తాం చెప్పు. చెప్పు నువ్వు చెప్పు అమ్మా. నీకేమన్నా ఏం తెలుపదు? నేను ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కేసీఆర్ కోటేస్తావా? అయ్యవా వేస్తా అన్నా.